మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. కేంద్ర హెల్త్ జాయింట్ జనరల్ సెక్రటరీ గాయత్రి మిశ్రా, కేంద్ర అగ్రికల్చర్ డైరెక్టర్ రాజేష్ మాలిక్, సీడబ్ల్యూసీ కార్యదర్శి రఘురాం, గ్రామంలో చేపట్టిన ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, మొక్కల పెంపకం, రాక్ గార్డెన్, డంప్యార్డ్ సహా పలు అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతను చూసి కేంద్ర బృందం సభ్యులు మంత్రముగ్దులయ్యారు. వారితో పాటు సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ సుగుణా శేఖర్, పాలకవర్గ సభ్యులు ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ మేడం అంటే జాయింట్ సెక్రటరీ గారు వచ్చిన వాళ్ళ షీ వాజ్ ఇంప్రెస్డ్ అండ్ షీ వాజ్ మోర్ ఆర్ లెస్ ఎమోషనల్ అండ్ ఇప్పుడు సార్ చెప్పినట్టు వీఆర్ రికమెండింగ్ దట్ వన్ ఆఫ్ ద విలేజ్ నిజాంపేటలో ఈ విధంగా డెవలప్ చేయమని అండ్ ఆఫ్టర్ వర్డ్స్ ఇన్ ద ఫైనల్ రిపోర్ట్ మేము అదే ఇస్తాం అన్నట్టు ప్రతి మండలంలో కానీ ప్రతి బ్లాక్లో కానీ 20 విలేజ్ డెవలప్ అయితే టోటల్ ఇండియా కెన్ డెవలప్. థ్యాంక్ యూ. వీ కేమ్ హియర్ హిందీ ఆర్ ఇంగ్లీష్? హిందీ. జల్ శక్తి అభియాన్ మే यहाँ पर आए थे निज़ामपेट मंडल के लिए, परंतु जब हमें ये पता लगा कि एक मॉडल विलेज है मलकापुर, तो हमें इच्छा हुई कि उसको देखने के लिए, और इस गांव को देख के हमें लगा वाकई ही बहुत अच्छा लगा और इसको और आगे लेकर जाएं. और इसी मॉडल के पे मैं डिस्ट्रिक्ट एडमिशन से रिक्वेस्ट करूँगा कि बाकी में भी वो मंडल्स में कोशिश करें कि एक एक मॉडल विलेज बने और उनमें एक आपस में कंपटीशन भी होना चाहिए. एक्चुअलगा निज़ामपेट सेलेक्ट చేయడం జరిగింది బ్లాక్ గా. దాన్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి సెంట్రల్ టీమ్ వారు ఇక్కడ ఉన్నటువంటి మోడల్ విలేజ్ని కూడా చూద్దాము అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మోడల్ విలేజ్ చూసి సార్లు అంతా టోటల్ టీం చాలా సాటిస్ఫై అయిపోయారు. పూర్తిగా రిక్వెస్ కావడమే కాకుండా మొత్తం జిల్లాలో ఇటువంటి మోడల్ విలేజెస్ ఇంకా పెంచాలంటే ఆ విధంగా చాలా బాగుంటుంది.